కొంచెం పక్కకు జరిగితే వస్తుందన్న. సరే అన్న, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, దేశ నాగత్వం. కొద్దిగా ఇదంతా దూరం మేడం, కొద్ది ముందుకు రండి మేడం. ఎనికి కొద్ది అందరు వస్తారా? కొంచెం ఎనికి ఇవ్వండి కొద్ది ఎనికి బాబు జర కొద్ది ఎనికి జరగండి అన్న. కొంచెం కొంచెం ఏమంటున్నా, కొద్ది ఎనికి జరగండి. కొంచెం ఇంకా దుబ్బ నువ్వు వాగే, నా కొంచెం వెనక జరగండి. నా కొద్ది ఎనికి జరగండి. ఇట్లా మాస్క్ పెట్టుకో, మాస్క్ కొంచెం అన్న, కొంచెం ఇట్లా జరగండి అన్న. ఎవరు ఇంకా జూమ్ తీసుకో, అంత అయిపోయిన ఇక్కడ మంతా లేవాలి. మళ్ళీ నాకు తీసుకో స్కిల్ ఎందుకు. హలో హలో, నువ్వు
హైట్ మేట్ కోసం ఎట్లా బాయ్ బాయ్ సార్ ఇప్పుడు తప్పు అరే నువ్వు అన్న ఎక్కడ చూడండి సీన్ అన్న ఎక్కడ చూడండి చలో చలో సార్ సార్ మొబైల్ తిప్పుడా కింద ముందల ముందల మొబైల్ మొత్తం స్క్రీన్ లో నీవే వస్తున్నా స్వస్తి నూషా విశ్వమేధాస్పతిర్దాంద్రవందే రాజావరణాగ్రవం దేవా బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయ అలా నెట్ ఉంది రాజుభాయ్ ఎంత లగ్న మనం కూడా ఈనాటి సభాధ్యక్షులు
స్థానిక ఎమ్మెల్యే గారైన సంజయ్ యాదవ్ గారికి మరియు చేస్తున్నారు. ఆనాటి స్వప్నం ఈ రోజు మనకు నెరవేరింది. ఇక్కడ ఇది 2 కోట్ల ఏర్పాటు అయిన మినీ స్టేడియం ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రారంభకులు గౌరవనీయులు రాష్ట్ర ఎక్సైజ్ ఫీల్డ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి గారికి, అత్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఈట గణేష్ గారికి. మనం గతంలో చూస్తున్నాం, గతంలో కూడా చూస్తున్నాం, పూర్వము రాజరికంలో రాజుల పరిపాలన కూడా క్రీడలు ఆడుకునేది. కౌరవ పాండవుల క్రీడలు అనే విషయం మేము చూసుకుంటాం, చరిత్ర వింటుంటాం. క్రీడలు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. క్రీడల వలన ఆరోగ్యం వస్తుంది, దాంతోపాటు మేధాశక్తి వస్తుంది, అన్ని రంగాల్లో రాణిస్తారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వ్యవసాయాలు చేస్తారు, ఉదయం చేస్తే పశువులు వేస్తారు కాబట్టి వాళ్ళు కష్టపడతారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం ఉంటారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల రుణాలకు ఆ వసతి లేదు కాబట్టి కష్టం కావాలంటే క్రీడలు ముఖ్యం. క్రీడలు ఆడితే 2 విధాలు, సంతోషం, మన శరీరం కూడా ఆరోగ్యం ఉంటుంది, 2 విధాలు. పూర్వం నుంచి కూడా ఒక పాఠశాల ప్రారంభించాలంటే తొలుత క్రీడాస్థలం సూచించాలి, సూచించినాకనే దాన్ని పరిశీలించాలి. కానీ ఊళ్ళో ఆడవాళ్ళ అటువంటి పరిస్థితి లేదు, రోడ్డు మీదనే స్కూల్ ఉంటుంది. ఇంటి కాడ ఆటో లేక కారు బస్సు ఎక్కితే వాళ్ళకి స్కూల్ దగ్గర దిగుతారు కాబట్టి చూడ పాఠశాలకు మూడతారు. క్రీడలు నేర్పుకొని ఈ రోజుల ప్రతి క్రీడా క్రీడ అనేది ఉండేది. ఈ రోజు చాలా ప్రాంత చాలా సందర్భాల్లో నేను యాన్యువల్ డే సందర్భంగా కొన్ని ప్రైవేట్ పాఠశాల కానీ గవర్నమెంట్ పాఠశాల కూడా పోయినా, కానీ ఇంత పిల్లలు రాణిస్తున్నారంటే ఆటల పోటీలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు, మంచి ఆటలు ఆడుతున్నారు. కాబట్టి ఆటలు అనేది చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఉండాలి క్రీడా కొద్ది అంటే ఈ రోజుల్లో స్థలాలు తక్కువైనాయి కాబట్టి ఈ క్రీడా మైదానాలు కూడా గ్రామీణ ప్రాంతాలు అంటే కూడా మంచిది. ముఖ్యంగా ఏంటంటే అడిగిన ఒకసారి కాంట్రాక్ట్ పూర్తి కాలేదు, మా కాండవర్ హ్యాండ్ ఓవర్ కాలేదు, కొన్ని సమయం చెప్పుకోకుండా లేట్ అయింది. మొన్న మంత్రి గారితో అనుకుని సార్ ఇన్ని రోజుల్లో రాకపోతే ఎప్పుడు చేస్తున్నాం కదా తెలియదు, మీరు తప్పకుండా దాన్ని ప్రారంభించాలంటే ఆ ప్రారంభోత్సవానికి అంగీకరించి వచ్చినందుకు మనకు ధన్యవాదాలు చెప్తూ సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇట్లాంటి మున్సిపాలిటీలో ఇంత పెద్ద ఎత్తున ఒకటి స్థలం దొరకడం, ఇంకొకటి నిధులు కేటాయించి మరి ఆరోగ్యానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ స్టేడియం ఓపెన్ చేయడం, మరి ఈరోజు మహిళలే కానీ పురుషులే కానీ ఫిట్నెస్ పరంగా చాలా అవేర్నెస్ వచ్చింది. సో ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో మనందరికీ తెలుసు అందరూ కూడా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, లంగ్ కెపాసిటీ, లంగ్ టైడల్ వాల్యూమ్ అనేది మంచిగా ఉండాలి. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఆ ఎక్సర్సైజ్కి కావాలి అని అంటే మంచి ఆక్సిజన్, మరి అది ఒక మన బాడీలో ఉన్న ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయాలంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎంతో ఉపయోగం కాబట్టి అందరము కూడా ఒక అలవాటుగా చేసుకోవాలి. సో ఈరోజు ఈ శుభ సందర్భాన మంత్రి గారు ఇక్కడికి రావడం, ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం, మనందరూ కష్టపడి ఇంత గొప్ప ఫెసిలిటీ మనకి ఇచ్చినందుకు మనం కూడా ఒక రిజల్యూషన్ తీసుకోవాలి. ఏదంటే ఇంత మంచి ఫెసిలిటీ మనకి ఇచ్చినందుకు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మినిమం ఒక 30 to 45 minutes ఇక్కడ వాకింగ్ లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలని ఒక రిజల్యూషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీకు కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 50 స్టేడియాలు కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా మిగతా స్టేడియాలు కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎంతోమంది క్రీడాకారులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ముఖ్యంగా షాద్నగర్ ప్రాంతంలో కూడా అథ్లెటిక్స్లో శంకర్ నాయక్ లాంటి స్వతంత్రంగా ఎదిగినటువంటి క్రీడాకారులు కూడా చాలామంది ఉన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరెచ్చినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రీడలకు ఆధారం లేకుండా కూడా పైకెత్తినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఉద్యోగాలలో 2% రిజర్వేషన్ ఇచ్చి ఎడ్యుకేషన్లో 0.5 రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారికి ఉంది. నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్లో ఆడేటువంటి వాళ్ళు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడమే కాకుండా క్రీడాకారులకు అదేవిధంగా కోచ్లకు కూడా గొప్ప ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని మరి ఒక సబ్ కమిటీ వేసి ఒక క్రీడా పాలసీని రూపొందించాలని చెప్పి మరి కేటీఆర్ గారిని మమ్మల్ని అందరూ ఒక కమిటీ వేసి ఈరోజు
దేశంలో ఎక్కడైనటువంటి క్రీడా పాలసీని తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. విద్యార్థులకు క్రీడలు సదుపాయాలు ఉన్నప్పుడే వాళ్ళు మంచి ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక క్రీడా కార్డు దేశానికి ఒక దిశానిర్దేశాన్ని ఇస్తాడు, మంచి పేదేస్తాడు, విద్యార్థులలో గొప్ప మార్పు వస్తుందనే ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారు చేయడం జరుగుతూ ఉంది. ఏది చేసినా తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఆదర్శంగా చూసుకునేటట్టు ఉన్నాయి. రైతు బంధు చేసినా, రైతు బీమా చేసినా, రెవెన్యూ చట్టం తీసుకొచ్చినా, అసలు పెన్షన్లు ఇచ్చినా, కేసీఆర్ కిట్ ఇచ్చినా, ప్రతి గ్రామానికి నర్సరీ ఏర్పాటు చేసినా, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చినా, ప్రతి గ్రామానికి మరి గ్రేవాళ్ళు ఇచ్చినా, ప్రతి గ్రామంలో అనేక మార్పులు తేవడానికి రైతు వేదికలు, రైతు బాగుపడడానికి రైతు వేదికలు తెచ్చిన, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 పథకాలకు పుట్టిల్లు తెలంగాణ. ఒక ప్రయోగశాలగా ఇలా కేసీఆర్ గారు మార్చడం జరిగింది. క్రీడలకు కూడా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కరోనా ఉన్నందుకు, కరోనా సమయంలో ఇంత కష్టకాలాలు కూడా రైతును ఆదుకోవడానికి ధాన్యం కొనుగోలు చేసి రైతు బంధిచ్చి రైతులకు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇలా, రైతు ప్రభుత్వం ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి అర్బన్లో కూడా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీస్ అన్ని కూడా అభివృద్ధి అవుతూ ఉన్నాయి. అర్బన్ ఎకో పార్కు భారతదేశంలోనే అతిపెద్ద పార్కు, మహబూబ్నగర్లో 2097 ఎకరాలు పార్కు జరుగుతూ ఉంది. మరి షాద్నగర్లో కూడా ఖచ్చితంగా ఎకో పార్క్ విషయంలో కానీ ఇంకా షాద్నగర్ సమస్యలపై నేను అంజన్న ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము ఎప్పుడు పోయినా, ఏ రోజు పోయినా కానీ లక్ష్మీదేవి పల్లి కంప్లీట్ చేయించిన తర్వాతనే నా జలయత్నం కంప్లీట్ అవుతుంది, ఖచ్చితంగా లక్ష్మీదేవి పల్లిని కంప్లీట్ చేసి తెలంగాణ మొత్తాన్ని కూడా సస్యశామం చేస్తా అని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలను కూడా గ్యారంటీగా మరి ఒక మంచి సీనియర్ నాయకుడు, సౌమ్యుడు, ప్రజల పట్ల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఇలా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఖచ్చితంగా మరి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి చేస్తాం. మరి క్రీడా మైదానాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఆడాలి. చాలా ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ప్రతి ఇండస్ట్రీస్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎక్కడో ఖర్చు పెట్టకుండా మన ప్రాంతంలో ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళకు ఈ ప్రాంతంలోనే ఈ జిల్లాల్లోనే ఖర్చు పెట్టేటట్టు చేయాలని చెప్పి మరి వాళ్ళని కూడా మనం అడుగుదాం. క్రీడా మైదానాలను డెవలప్ చేసుకుందాం. స్కూళ్ళు కానీ మరి రెసిడెన్షియల్ స్కూళ్ళు కానీ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 23 గురుకులాలు పెడితే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన 5 నెలల్లో 1000 గురుకులాలు పెట్టినటువంటి ఘనత ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఉంది. కనుక ఖచ్చితంగా అందరూ ఐకమత్యంతో ఈ ప్రాంత అభివృద్ధి గురించి పాటు పడాలని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈ క్రీడా మైదానాలన్నీ కూడా ఈ రోజు నుంచే అందుబాటులోకి వచ్చి ఇక్కడ ఆడుకునేటట్టు చేయాలి. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్తో కూడా మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవి కూడా మేము ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రక్తదానం చేద్దాం, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుదాం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. యువసత్తా అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, షాద్నగర్.